తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 19 నియోజకవర్గాల కేంద్రాలలో పైలట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సిడెన్షియల్ స్కూల్ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై కండ్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తడకమల్ల రవికుమార్, గోపగాని శ్రీను, బొంకురి మధు, బొంకురి మల్లేష్, బుజ్జ సాయి కిరణ్, కొండగడుపుల వెంకటేష్, గోపగాని వెంకన్న, ఉప్పుల నాగమల్లు, తడకమల్ల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మండలం కొండ గ్రామానికి తరలించి కొండ గ్రామంలో ఈ నెల 11న శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకొని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోనే ఆ యొక్క స్కూల్ను ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ తుంగతుర్తి అభివృద్ధి సాధన కోసం ఈరోజు తుంగతుర్తి అభివృద్ధి సాధన కమిటీ అని చెప్పి మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు దశాబ్దాలుగా తుంగతుర్తి ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ యొక్క తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి నొచ్చుకోకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తుంగతుర్తి నియోజకవర్గానికి మంజూరైన వ్యవసాయ మార్కెట్ యార్డ్ని కూడా అప్పుడు గత కాంగ్రెస్ పాలకులు